ఈ స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకు కోపం ఉంటుంది? ఇలాంటి కోన్ కిస్కాల గురించి నాకు పెద్ద భయం ఉండదు. క్షమించాలి, కోన్ కిస్కా అని బాధపడతాడు. కోన్ కిస్కాని కిస్క కోన్ కిస్కా అనుకుంటే ఏముంటుంది? అంటే నాకు రౌడీజం చేసేవాడు ఎవడైనా సరే, నేను ఎర్నెస్టో చెగువేరా, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, నేతాజీ, అంబేద్కర్ ఇలాంటి మహామహులను స్ఫూర్తిగా తీసుకొచ్చినవాడు, నన్ను పాలించాలనుకున్నవాడు, నా ఎమ్మెల్యే కానీ నా ముఖ్యమంత్రి కానీ సగటు మనిషి కంటే నిజాయితీపరుడై ఉన్నారు. కేసులు అది వేరే విషయం, కానీ క్రిమినల్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే అది నాకు అభ్యంతరకరం. మీ వయసులో ఇక్కడున్న 18-16 ఏళ్ల వయసులో ఉన్న యువత నుంచి నాకున్న కోపం క్రిమినల్ రాజ్యాలు ఏళ్తా ఉంటే నాకు చిరాకు. నాకు నన్నేమో మీరు చదువుకోమంటుంది, అంబేద్కర్ గారి గురించి చదువుకోమంటారు, గాంధీజీ గురించి చదువుకోమంటారు, భగత్ సింగ్ గురించి చదువుకోమంటారు, కానీ నన్ను పాలించే ఎమ్మెల్యే ఒక క్రిమినల్ అయితే నేనేం చేయాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారుడైతే ఏం చేయాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిమినల్స్ కి అండగా ఉంటే ఏం చేయాలి? నేను అందరిలాగా నేను కూర్చోలా, నాకెందుకులే. ఒకసారి నిన్న సభలో చెప్తా ఉన్నా, ఒకసారి నాకు సినిమా నటుడైనందుకు